అలనాటి ప్రముఖ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన ప్యాలెస్ పనుల నిమిత్తం 10 రోజుల క్రితం చెంగల్పట్టుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. చెంగల్పట్టుకు వచ్చినప్పటి నుంచి అభినయ్ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఇంటి పక్కన కొత్తగా నిర్మించిన భవనంలోకి వెళ్లి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. టవల్ను తాడులా పేనుకుని అభినయ్ ఉరివేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తరలించారు. అలనాటి నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేష్ సూసైడ్ చేసుకున్నారు. బెంగళూరులో డాక్టర్గా చేస్తున్నారు ఆయన. ప్యాలెస్ పనుల నిమిత్తం 10 రోజుల క్రితం ఆయన చెంగల్పట్టుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. చెంగల్పట్టుకు వచ్చినప్పటి నుంచి అభినయ్ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఇంటి పక్కన కొత్తగా నిర్మించిన భవనంలోకి వెళ్ళి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. టవల్ను తాడులా పేనుకుని అభినయ్ ఉరివేసుకున్నట్లుగా ప్రాథమికంగా అంచనాకు వస్తూ ఉన్నారు. మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ నాడి తెలుసుకుందాం. కార్తీక్, ఆత్మహత్య గల కారణాలు ఏమన్నా తెలుసాయా? ఇప్పటి వరకు అయితే ఆత్మహత్యకు సంబంధించి ఏ విధమైనటువంటి కారణాలు తెలియనప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి ఇచ్చే సమాచారం మేరకు కొద్ది రోజుల క్రితమే ఇక్కడ బెంగళూరు నుంచి నేరుగా ఏదైతే చెంగలపట్టుకు రావడం కూడా జరిగింది. అయితే ఆదనూరులో ఉన్నటువంటి ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉండాలంటూ కూడా పోలీసులు ఆదేశించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా హోమ్ క్వారంటైన్ లోనే అభినయ్ వెంకటేష్ ఉంటూ వస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అతను మానసికంగా పూర్తిగా సన్నిహితంగా లేడు, బాగా డిప్రెషన్ లో ఉన్నారని అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఆ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే పోలీసులు ఎన్నుకల జరిగింది. కుటుంబ సభ్యుల్లో ఏమైనా అంటే ఆల్రెడీ అభినయ్కి పెళ్ళైన నేపథ్యంలో కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయా, కుటుంబ సలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ అయితే చేపడుతూ వస్తున్నారు. అయితే తిరుగుకం గ్రౌండ్లో పిఎస్ లో నమోదు చేసినటువంటి పోలీసులు అప్పటి నుంచి కూడా దర్యాప్తు అనేది వేగంగా చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ సొంత ఇంట్లో కాకుండా పక్కనే ఏదైతే నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఒక భవనంలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంటిలో కాకుండా పక్కన ఎందుకు వెళ్ళి చేసుకున్నారు అనే దాని మీద కూడా ఏదైతే పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతూ వస్తున్నారు. అయితే గత 10 రోజుల క్రితమే వారి నాన్నే సొంతంగా తిరిగి అతన్ని ఏదైతే బెంగళూరు నుంచి నేరుగా తీసుకురావడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా అతను క్వారంటైన్ లోనే ఉండవలసినటువంటి పరిస్థితి. అయితే కుటుంబ సభ్యుల్లో కూడా ఎటువంటి గొడవలు కూడా ఏమీ లేవని చెప్పి అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది అయితే చాలా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. చెంగల్పట్టు పోలీసులు కూడా కేసును చాలా ఛాలెంజింగ్ గానే తీసుకున్నారు. ఎందుకంటే ప్రముఖ సినీ నటి కుమారుడు కావడం కారణంగా ఈ కేసుకు మరింత ప్రాచుర్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఊటీలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అతనికి ఎందుకు మానసికంగా ఎందుకు అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దాని మీద అయితే విచారణ చేపడుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంట్లో మాత్రం ఎవరూ కూడా లేరు, కేవలం అభినయ్తో పాటు ఆయన తండ్రి మాత్రమే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అతని స్నేహితులకు సంబంధించి కావచ్చు, కాల్ డేటా కూడా కావచ్చు, మొత్తం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వారు ఇచ్చిన సమాచారం మేరకు అతను ఏదైతే బెంగళూరు నుంచి వచ్చినప్పటి నుంచే కూడా పూర్తి స్థాయిలో అతను డిప్రెషన్ లో ఉన్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. పక్కన ఉన్న వారితో ఎవరితో కూడా మాట్లాడటం లేదు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న కారణంగా కనీసం ఇంట్లో ఉన్న వారితో కూడా సరిగా మాట్లాడలేదు, పని మనుషులతో కూడా అంటి ముట్టనట్టుగానే ఉన్నారని చెప్పైతే పోలీసులకు సమాచారం వచ్చింది. వచ్చినటువంటి సమాచారం మేరకే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కాల్స్ సంబంధించి కూడా ఏ విధంగా జరుగుతున్నాయనే దాని మీద కూడా, ఇక ఎవరెవరికి ఫోన్ చేశారు, చివరి కాల్ ఎవరికి వెళ్ళింది అనే దాని మీద కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు తండ్రి ఒక్కళ్ళే ఉన్నారని చెప్తూ ఉన్నారు కదా అతనితో పాటు, ఆ సందర్భంలో ఆయన నుంచి ఏమన్నా వాంగ్మూలం తీసుకున్నారా, ఆయన ఏం చెప్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఎవరైనా ఏమన్నా చెప్తున్నారు అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక డాక్టర్గా ఉండి ఒకవేళ ఒత్తిడికి లోనైతే ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం, అది కూడా ప్లాన్ అంటే సాధారణంగా ఒక ఫ్లక్చుయేషన్లో ఉన్నప్పుడు లేదంటే ఒక రకమైన ఇంపల్స్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎక్కడ ఉంటే అక్కడ చేసేసుకుంటారు, దాన్ని ఒక ప్లాన్ ప్రకారం పక్కింట్లోకి వెళ్ళి టవల్ని తాడుగా పేనుకుని అంత పక్కాగా చేసుకోవాల్సినటువంటి అవసరం అంటే ముందుగానే ఆలోచించి పెట్టుకున్నట్టుగా చేసినట్లుగా ఉంది.
ఇక్కడ ఇక్కడ అదే పోలీసులకు కూడా చాలా కొన్ని కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ మాత్రం ఇవే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని మాత్రం చెప్తూ వస్తున్నాడు. అయితే కొద్దిగా ముడిగా ఉన్నారని మాత్రం అయితే సమాచారం అయితే వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే అతనికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కావచ్చు, గత కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నాడని అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పెద్దగా మాట్లాడడం లేదు, ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్యాలెస్ పనుల కోసం వచ్చారు కాబట్టి ఇంకా హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది బెంగళూరు నుంచి ఇచ్చారు. కరోనా వైరస్ ఎక్కువ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు కూడా ఏం జరిగింది ఎలా ఉన్నారనే విషయం మీద నేరుగా వచ్చి మాట్లాడే పరిస్థితులు లేవు కాబట్టి ఇంట్లోనే ఉండిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మాత్రం అర్థం కాని విషయంగా మాట్లాడింది మారింది. పక్కనే ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే సూసైడ్ కి సంబంధించి లెటర్ కానీ ఇంకా ఇతరత్ర ఏవి కూడా దొరకనటువంటి పరిస్థితి. అయితే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తిక్.